అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ తాలూకా పరిస్థితి ఎలా ఉందంటే, మాటలు చూస్తే కోటలు దాటుతున్నాయి, చేతలు చూస్తే ఇంటి గుమ్మం కూడా దాటట్లేదు అన్నంత చందంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ తాలూకా పనితీరు కానీ వాళ్ళ ఇంప్లిమెంటేషన్స్ కానీ కనిపిస్తున్నాయి. నవరత్నాల పేరు మీద మోసం చేసి అధికారం చేజిక్కించుకొని ఇప్పటికీ సుమారుగా సంవత్సరం అయింది. ఈ సంవత్సరం తర్వాత కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో ఉన్న సమయంలో సడన్ గా మహిళలు గుర్తొచ్చి మహిళలకు ఏదో న్యాయం చేసేస్తామని చెప్పి, ఇలాంటి సమయంలో అయితే ఏం చేసినా ఏమీ జరగదులే, ఎవరు గ్రహించరలే అన్న ఒక, అంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఏ రకంగా చేస్తుందో ఎవరు తను చూడట్లేదు అన్నట్టుగా, ఆ రకంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ బిహేవ్ చేస్తుందని చెప్పడానికి కొన్ని ఉదాహరణ చెప్పొచ్చు. రేపు గౌరవ ముఖ్యమంత్రి ఈ డ్వాక్రాకి సంబంధించి వడ్డీ రుణమాఫీ ఏదైతే ఉందో దాన్ని మేము చేస్తూ ఇంచుమించు 800 కోట్ల రూపాయలు ఎన్నో కోట్ల రూపాయలు మేము వడ్డీల కింద వాళ్ళకి జమేస్తున్నామని చెప్పి చాలా ఆర్భాటంగా హంగామాగా మేము చేస్తున్నామని చెప్పి ప్రెస్ నోట్లు కూడా రిలీజ్ చేసిన సందర్భంలో, దయచేసి మీ తాలూకా నవరత్నాల పేరుతో అధికారంలోకి వచ్చిన జనాల్ని ఎలా మోసం చేశారో, ఇప్పటికీ కూడా మహిళలు మీ చేతులు ఎలా మోసపోతున్నారో చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. చాలా క్లియర్ గా చెప్పాలంటే, ఎందుకంటే ఈ మాట చెప్తున్నా, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చేటానికి సుమారుగా డ్వాక్రా మహిళలందరికీ దగ్గర దగ్గర 75,000 రూపాయలు ఈ రోజు రుణమాఫీ చేయాల్సిన పరిస్థితి, సారీ 27,450 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాల్సిన పరిస్థితి ఉంది. మీరేం చెప్పారు, 27,500 కోట్లు కూడా 450 కోట్లు కూడా మేము ఒకేసారి ఇవ్వలేము, 4 విడతలుగా ఇస్తాము, ఇస్తూ కూడా 75,000 రూపాయలు డ్వాక్రా మహిళలకు అందజేస్తామని చెప్పి ప్రగల్భాలు పలికి పాదయాత్ర టైంలో ఎన్ని విన్యాసాలు చేశారండి జగన్మోహన్ రెడ్డి గారు. మహిళలందరినీ నుదుటి మీద ముద్దు పెట్టి, అక్క చెల్లెమ్మ మీకు నేను న్యాయం చేస్తాను, మీకు అన్నగా ఉన్నాను, మీకు నేను తోడున్నానని చెప్పి ప్రగల్భాలు పలికి నిజంగా సినిమాలో ఎలా అయితే చూపిస్తారో అంత పెద్ద సినిమా చూపించి ఇప్పుడు నిజంగా మహిళలందరినీ కూడా మోసం చేసే క్రమంలో అంతకన్నా పెద్ద సినిమా చూపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఒక మహిళ డ్వాక్రా గ్రూప్ సంబంధించి మీకు మనం అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం కూడా ఏంటంటే, డ్వాక్రాలో ఒక మహిళ ఉండడం అంటే ఒక ఆర్థిక భరోసా. ఎందుకంటే ప్రతి మహిళ కూడా తన ఇంట్లోని భర్త సంపాదించి ఇంట్లో పెడితే దాన్ని దక్షతగా ఎలా చేయాలి, పిల్లల చదువులు ఏంటి, ఇంట్లోని వ్యవహారం ఏంటి, అత్తమామలు చూసుకోవడం ఏంటి, ఇంకా పైగా ఎలాగైనా అమౌంట్ తను కూడా స్వయం సహాయక సంఘాల ద్వారా ఎంతో కొంత సొమ్ము సంపాదించాలి అన్న ధ్యాసతో డ్వాక్రాలో మెంబర్ గా జాయిన్ అయ్యి గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇంప్లిమెంటేషన్స్ ని ఉపయోగించుకుని వెళ్తున్న ఇటువంటి తరుణంలో మీరు వడ్డీ చెల్లిస్తాము, అదే విధంగా ఉన్న మొత్తం రుణమాఫీ చేస్తామని చెప్పి ఓట్లు వేయించుకొని ఈ రోజు కనీసం మొదటి విడత రుణమాఫీకి సంబంధించి మాట్లాడకపోవడం అనేది ఎంతవరకు న్యాయం? నవరత్నాలు ఇంప్లిమెంట్ చేసేస్తున్నామని చూపించుకోవటానికి ఈ వడ్డీలో కూడా ఎంత పెద్ద కన్ను ఉందండి బాబు. ఎందుకంటే మాట చెప్తున్నా, గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ లో ఉండేటప్పుడు 5 లక్షల రూపాయల వరకు ఎవరైతే మనం చేయగలమో, ఎవరైతే రుణం తీసుకున్నారో వాళ్ళకి 0% వడ్డీ, అంటే వాళ్ళకి ఎవరికి వడ్డీ లేని రుణాలు మనం ఇస్తూ ఉంటాం. దానికి సంబంధించిన వడ్డీ కూడా 6 నెలలకు ఒకసారి సంవత్సరంకి ఒకసారి గవర్నమెంట్ తిరిగి వేసేస్తూనే ఉంటుంది. దీని ఎలక్షన్ క్యాన్వాసింగ్ లో ఏం చెప్పుకున్నాడు ఆయన, 7,50,000 రూపాయలు మీకు కట్ ఆఫ్ అమౌంట్ పెడతాను అని చెప్పి చెప్పిన పెద్ద మనిషి. మరి ఈ రోజు డ్వాక్రా మహిళలు ఏ రకంగా మోసం చేస్తున్నారంటే, కేవలం 3 లక్షల రూపాయల వరకు రుణం తీసుకున్న వాళ్ళకి మాత్రమే వడ్డీలు చెల్లిస్తాము, మిగతా వాళ్ళెవరికి మేము వడ్డీలు చెల్లించము అని చెప్పి చేతులు ఎత్తేస్తున్నారు. దయచేసి మహిళలు కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అప్పట్లో 5 లక్షల రూపాయలు మనం 5 లక్షల రూపాయలకి వడ్డీ రాయితీ ఉండేది, ఈ రోజు 3 లక్షలు అయిపోయింది. కానీ మనం ఓటు వేయించుకున్నారు, దాన్ని 7,50,000 రూపాయలు చేస్తామని చెప్పి ఓటు వేయించుకొని ఈరోజు 3 లక్షలకి కుదించడమే కాకుండా ఈ రకంగా మహిళల్ని అన్యాయం చేస్తూ మహిళల్ని మోసం చేస్తున్న పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఇంకా మీకు తెలియాలి, ఇప్పుడు లాక్డౌన్ సిచ్యువేషన్స్ లో కూలి పనులకు కూడా వెళ్ళలేక ఇంట్లోని భర్త తీసుకొచ్చే పరిస్థితి లేక ఎలా తినాలో తెలియని సందర్భంలో మీరు ఆ రేషన్ కార్డు ఉంటేనే ఇచ్చే 1,000 రూపాయలు తప్పించి వేరే ఆస్కారం లేని ఇటువంటి తరుణంలో మీరు చేయాల్సిన పని ఏంటి, ఆర్బీఐ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వడ్డీలేమి ఈఎంఐలేమి చెల్లించక్కర్లేదు, వాయిదాలేమి చెల్లించక్కర్లేదు అన్నారు. కానీ మీ బ్యాంకర్స్ చెప్తున్న సందర్భం ఏంటి, వడ్డీలన్నీ కూడా మీరే చెల్లించుకోవాలి అంటున్నారు. దయచేసి ఆ 3 నెలల వడ్డీ కూడా కంపల్సరిగా రాయితీ ఇవ్వాలి. ఆ 3 నెలల వడ్డీ ఏదైతే ఉంది, 3 నెలల వడ్డీ కూడా లాక్డౌన్ పీరియడ్ లో డ్వాక్రాస్ కి సంబంధించి వడ్డీలు ఎవరైతే మనం కట్టలేని పరిస్థితిలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా వడ్డీ రాయితీ కూడా ఈ 3 నెలలు కూడా ఇవ్వాల్సిందే. అదేవిధంగా మనం అర్థం మనందరికీ అర్థం, స్త్రీనిధి ద్వారా చేసుకున్న వాళ్ళకి కూడా ఈ రోజు వరకు వాళ్ళకి వాయిదాలు ఇచ్చేదానికి కూడా వాళ్ళకి ఎక్సెంప్షన్ ఇవ్వాలి. అదేవిధంగా
వాళ్ళకి కూడా ఈ రోజు వడ్డీ ఏదైతే ఉందో వడ్డీ రాయితీ కూడా కల్పించాడు. ఇంకొకటి ఇవన్నీ బానే ఉన్నాయి అంటే ఒక పక్క నుంచి మీరు అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్తే మీరేం చేస్తున్నారు అన్నది మేము కూలంకషంగా చెప్తున్నాం. కనీసం ఆర్ఓలకి జీతాల పరిస్థితి ఏంటి, బిఏఓలకి జీతాల పరిస్థితి ఏంటి, ఆర్ఓలకి సంవత్సరం నుంచి జీతాలు లేకపోతే వాళ్ళు ఏం పని చేస్తారు, ఏ రకంగా పని చేయించుకుందామని ఆర్ఓల చేత విఏఓల చేత. మీరు డిసెంబర్ నెల నుంచి 10,000 రూపాయలు అనౌన్స్ చేసి మాటలు చెప్తున్నానమ్మా, ఇక్కడ ఎంత దరిద్రమైన పరిస్థితి కనిపిస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఓటు వేయించుకున్నంత వరకు ఒక మాట మాట్లాడారు, ఓటు వేయించుకున్న తర్వాత మాట పాట రెండు మారు. ఏమైనంటే మా జగన్ అన్న మాట తప్పుడు మడమ తప్పుడు అని చెప్పి ప్రగల్భాలు పలుకుతారు ఆ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, ఆ వెనకాతలు ఉన్న భజన బృందం కూడా. అటువంటిది మరి ఈ మహిళలకు చేస్తున్న అన్యాయం ఏంటి, 10,000 రూపాయలు ఇస్తానన్న విఏఓలకి జీతం ఇస్తానన్న జీతం ఎక్కడికి వెళ్ళింది ఈరోజు, మరి ఆర్ఓలకి ఇస్తానన్న జీతం ఏమైపోయింది ఈరోజు, మహిళలకు 5,00,000 - 7,50,000 రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు అందజేస్తామని సంగతి చెప్పి ఈరోజు 3 లక్షలకి కుదించి మహిళలు ఏ రకంగా అన్యాయం చేస్తున్నారు మీరు అంటే, ఇటువంటి పరిస్థితుల్లో మహిళలు ఎలా బతకాలి, ఏ మహిళ ప్రతి మహిళ ఉసురు తగులుతుంది జగన్మోహన్ రెడ్డి. నువ్వు మాత్రం గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇందులో ప్రతి ఒక్క మహిళ ఉసురు కూడా తగులుతుంది. ఈవెన్ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఫండ్ లో స్త్రీనిదే కాకుండా ఎస్సీ ఎస్టీ ఫండ్ కూడా ఉంది, వాళ్ళకి దళిత మహిళలు కూడా ఈరోజు ఏమీ చేసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళకి కూడా వడ్డీ రాయితీ కల్పించాల్సిన అవసరం ఉంది. 3 నెలల వడ్డీ ప్రకటించండి. ఇప్పుడు ఏదైతే 7,50,000 రూపాయలు అన్నారో ఆ 7,50,000 రూపాయలకి కట్ ఆఫ్ అమౌంట్ పెంచి అంతవరకు కూడా వడ్డీ రాయితీ చేయాల్సిన అవసరం ఉంది. మీకు ఏదైనా చిత్తశుద్ధి ఉంటే, మహిళల పట్ల ఏదైనా సానుకూల దృక్పథం ఉంటే, మహిళల్ని గౌరవించే పరిస్థితి మీ గవర్నమెంట్ లో ఉంటే, ఏదైతే 4 విడతల్లో ఒక విడత మేము ఒక్కొక్క విడత ప్రకారం వేస్తామని చెప్పారో ఆ మొదటి విడత డబ్బులు ఇప్పుడు ఇవ్వండి, నిజంగా ఉపయోగపడవా ఇటువంటి సందర్భంలో. మీరు ఏదైనా మహిళలకు చేయగలిగితే ఈ రకంగా చేస్తే కనుక ఒక మంచి పేరు వస్తుంది మీకు కూడా. ఎందుకు ఆ విషయం గురించి ఆలోచించట్లేదు, వడ్డీ వేసి ఏదో దులిపేసినట్టు మహిళల్ని మేము ఎలా చేస్తాం అలా చేస్తామని చెప్పి ఇందాక చెప్పినట్టు మాటలు చూస్తే కోటలు దాటిపోతుంటాయి. చేతుల్లో మాత్రం ఏమీ కనిపించదు, కేవలం 3 లక్షల రూపాయలకు ఒక వడ్డీ వేసేసి మేము మహిళలకు ఇంత చేసాం అంత చేసామని చెప్పి ప్రగల్భాలు పలుకొని సాక్షి పేపర్లో మీరేమో యాడ్స్ వేసుకొని దాని మీద అడ్వర్టైజ్మెంట్ వేసుకోవడానికి తప్పించి వేరే దేనికి పనికిరాని స్కీములన్నీ పెట్టి ఈరోజు ప్రజల్ని మహిళల్ని మోసం చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉంటే ఈ మహిళా ఎమ్మెల్యేలు అందరూ ఏం చేస్తున్నారండి, మంత్రులు ఏం చేస్తున్నారండి, మహిళా మంత్రులు ఏం చేస్తున్నారండి, అంత పగడ్బందీగా మహిళలకి న్యాయం చేస్తున్న ఇటువంటి తరుణంలో కూడా అప్పట్లో ఉన్న మహిళా ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ ఉన్న మహిళా ఎమ్మెల్యేలు అందరూ చంద్రబాబు నాయుడు గారిని అయితే దుమ్మెత్తబోసారు. మరి ఇప్పుడు మీ నోళ్ళు ఏమైనాయి, బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదా, మహిళలకు అన్యాయం జరుగుతుంటే సాటి మహిళా ప్రజాప్రతినిధులుగా మీరు మాట్లాడాల్సిన అవసరం లేదా, పైగా అవసరం అవన్నీ పక్కన పెట్టుకొని ఆఖరికి కొంతమంది మహిళా ఎమ్మెల్యేలు వాళ్ళు ఏం చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. నిన్నగాక మొన్న రోజా గారు బయటకు వచ్చి పూలు చల్లించుకున్నారు, అంటే ఏదో సామెత చెప్పినట్టు వచ్చిందండి, ఇల్లు కాలు ఒకటే అడుస్తుంటానంట చుట్టకు నిప్పడిగాడంటే ఎవడో వచ్చి అలా తయారైంది ఆవిడ తంతు చూస్తా ఉంటే. కరోనా లాంటి మహమ్మారి మనల్ని అందరినీ విజృంభిస్తుంది, మనిషి మనుగడకే ప్రశ్నార్థకం అయిపోయింది. రేపు పొద్దున్న మనం బతుకుంటామో బతుకుంటామో తెలియట్లేదు, రేపు పొద్దున్న లాక్డౌన్ ఎత్తిన తర్వాత కూడా మన పరిస్థితి ఏంటి అన్న ఆలోచన ఉన్న ఇటువంటి పరిస్థితుల్లో అసలు ఆ థాట్ ఎలా వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు. అంటే అక్కడికి వెళ్ళి ఆఖరికి ఎంతవరకు అంటే సోషల్ మీడియాలో ప్రజలందరూ కూడా ఇంచుమించుగా ఎన్ని రకాలుగా తిట్టాలో అన్ని రకాలుగానే తిట్టున్నారు వాళ్ళు చేసిన పనులకి, ఆ రోజా గారు చేసిన పనులకి. పైగా ఆవిడ బయటకు వచ్చి వార్నింగ్లు ఇస్తుంది, ఎవరికి వార్నింగ్లు ఇస్తాం, మీరు ప్రజలకు వార్నింగ్లు ఇస్తున్నారా? సోషల్ మీడియా కాకుండా నేషనల్ మీడియా కూడా మీ తంతంతా ప్రకటించింది. అంటే మీ నేషనల్ మీడియాని తిడుతున్నారా, ప్రజలను తిడుతున్నారా, ఆంధ్రప్రదేశ్ ప్రజలను తిడుతున్నారా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తిడుతున్నారా? మీ నోటితోని ఏదో అంటారు కదా, మీ నోటికి భయపడే వాళ్ళు ఉన్న చోట భయపెట్టండి, అంతేగాని సోషల్ మీడియా వాళ్ళని లేకపోతే ప్రజల్ని భయపెట్టే పరిస్థితి అయితే లేదు. ఇలా మీరు వార్నింగ్లు ఇచ్చుకుంటారు, మీరు చేసే పనేంటి, ఒక కులాయి ఓపెనింగ్ అదే పోలవరం ఓపెనింగ్ అండి, ఒక కులాయి ఓపెనింగ్ కి అంత తప్పెట్లు తాళాలు పూలు పూల వర్షాలు. ఇంకొకటి ఏంటంటే ఆవిడ నేపథ్యం కూడా ఇంతకు ముందు ఆవిడ వృత్తి కూడా సినిమా నేపథ్యం, ఆఖరికి సినిమా షూటింగ్లు కూడా ఆపుకుని ఇంట్లో కూర్చున్నారు హీరోలు హీరోయిన్లు మొత్తం ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అందరూ కూడా. అటువంటిది ఇవిడ బయటకు వచ్చి సినిమాటిక్ సిచ్యువేషన్స్ లో ఆడవాళ్ళ చేత ఎండలో నుంచోబెట్టి సామాజిక మాధ్యమాలు లేకుండా పూలుని కాలు మీద జల్లించుకొని ఏం జరుగుతుందండి సొసైటీలో, అసలు కనీసం సీరియస్నెస్ ఉందా, కరోనా విషయంలో సీరియస్నెస్ ఉందా? అంటే ఏ రకంగా మీరు అన్ని రకాలుగా ఫెయిల్ అయిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే, పనికి మాలిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ఈ గవర్నమెంటే. దానికి ప్రత్యక్ష ఉదాహరణలు అనేక ఉన్నాయి,
ముఖ్యంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మహిళల్ని మాత్రం మోసం చేయకండి జగన్మోహన్ రెడ్డి గారు. మహిళల్ని మీ మాటలతోని మీ చేష్టలతోని మోసం చేస్తే మహిళలు ఉసురు తగిలిన వాళ్ళు ఎవరు కూడా బతికి బట్టకట్టని పరిస్థితుల్లో లేదు. కాబట్టి దయచేసి ఈ విషయంలో పునరాలోచించుకొని మీరు ఇవ్వాల్సిన మొదటి విడత డబ్బులు కూడా ఇదే కరోనా సమయంలో మీరు కనుక రిలీజ్ చేస్తే మహిళలందరికీ కూడా ఒక మంచి జరిగే పరిస్థితి ఉంటుంది, వాళ్ళందరూ కూడా ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ముందుకెళ్ళమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేడం రవి గారు మీడియా జర్నలిస్ట్ మాట్లాడుతున్నారు. మేడం మేడం మీరు రోజా గారి మీద కామెంట్ చేస్తున్నారు. ఆవిడేమో తన మీద అభిమానంతో పూలు తీసుకొచ్చి వేస్తే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. టీడీపీ నేషనల్ ప్రెసిడెంట్ గారు హైదరాబాద్ లో కూర్చొని రాజకీయం చేస్తున్నారు, దాని మీద మీ కామెంట్? కాదండి, అభిమానంతో నిజంగా పూలు వేసే పరిస్థితి కాదు ఇది. నిజంగా అక్కడికి వెళ్తున్నది ఒక కుళాయి ఓపెనింగ్ కి. ఓకే, వాళ్ళ ఊర్లో కుళాయి లేదు, కుళాయి ఓపెనింగ్ వెళ్తున్నారు. ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే ఏం చెప్పాలండి? ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఇలాంటివి చేయకూడదు, మీరు ఇలా గుప్పులు గుప్పులుగా రాకూడదు, ఇలాంటి పూలు అది చేయకూడదమ్మా. ఎందుకంటే ప్రపంచం అంతా కూడా భయాందోళన ఉన్న సమయంలో మనం సంబరాలు చేసుకోకూడదని బుద్ధున ఏ ఎమ్మెల్యే అయినా చెప్పింది. అంతేగాని బయటకు వచ్చి మేము ఇలా మాకు వేస్తే మీకేంటి కర్మ, మీకేం బాధ అని చెప్పి మాట్లాడే వాళ్ళు ప్రజాప్రతినిధులు అన్నారు. అది ఏమంటారో కనుక వాళ్ళు విజ్ఞత వదిలేస్తున్నాను నేను. మేడం నవరత్నాలు అసలు ఏమి ఇవ్వకుండా ఈ గవర్నమెంట్ ఇట్లా చేస్తుంది, మహిళల్ని పూర్ పీపుల్ని మోసం చేసింది అంటున్నారు. కానీ గవర్నమెంట్ మాత్రం టీడీపీ గవర్నమెంట్ మాదిరిగా కాకుండా వచ్చిన ప్రభుత్వంలోకి వచ్చిన మొదటి సంవత్సరమే వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం, టీడీపీ వాళ్ళు ఎలక్షన్ ముందులా ఇంప్లిమెంట్ చేశారు అంటున్నారు, దాని మీద మీ ఇష్యూ ఏంటంటే ఇందులో మీకు ఒక టూ ఇష్యూస్ చెప్తానండి. వాళ్ళ నవరత్నాలు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పుకొని అంటే మా గవర్నమెంట్ మీద బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పడానికి రెండు మూడు ఉదాహరణలు చెప్తా. ఫస్ట్ థింగ్, అమ్మ ఒడి కార్యక్రమం అని పెట్టారు. అమ్మ ఒడి 80 లక్షల మందికి ఇవ్వాల్సింది, 40 లక్షలకి మాత్రమే ఇచ్చేయమని వాళ్ళు కూడా జీవోల్లో చెప్పున్నారు. కానీ అదే మాట బయటకు అడిగితే ఎవడన్నాడు నీ అమ్మ మొగుడు అన్నాడా అని అడుగుతున్నారు వాళ్ళు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఒక బుల్డోజ్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. అంటే వీళ్ళు రేషన్ కార్డ్స్ ని కూడా, అంటే వీళ్ళు ఇచ్చే నవరత్నాలని కూడా ఎలా షార్ట్అవుట్ చేస్తున్నారంటే, 2-వీలర్ ఉందని, కరెంటు బిల్ ఎక్కువ వచ్చిందని, 4-వీలర్ ఉందని, తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని, అంటే రకరకాల సాకులు చెప్పుకొని రేషన్ కార్డులు కూడా చాలా మట్టుకు తీసేశారు. దాని ఇంపాక్ట్ ఏమవుతుందంటే ఈ రోజుకి కూడా కరోనాకు సంబంధించిన తక్షణ సహాయం ఏదైతే 1000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించిందో అది కూడా ఇచ్చుకోలేని దుస్థితిలోకి వెళ్ళిపోయారంటే ఒక్కసారి వీళ్ళు పేద ప్రజల పట్ల వీళ్ళు ఏ దృక్పథంతో ఉన్నారో, ఎంత కఠినాత్మకంగా ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు డ్వాక్రాకి సంబంధించిన మహిళలు, డ్వాక్రాకి వాళ్ళు చెప్పింది ఒకసారి మేము ప్రజలు కూడా రివైండ్ చేసుకోవాలి, బ్యాక్ వెళ్ళాలి. ఒకసారి వాళ్ళు ఏం చెప్పున్నారు, 750,000 రూపాయలు కనుక వడ్డీ అప్పు తీసుకుంటే దాని లిమిటేషన్ పెడుతున్నాను, అంతవరకు కూడా 0 వడ్డీ అంటే వడ్డీ లేని రుణాలు మనం తీసుకోవచ్చు అని చెప్పున్నారు. కానీ ఈ రోజు కనీసం పాత ఇంప్లిమెంట్ కూడా చేయట్లేదు, 5 లక్షలు కూడా కాదు, 3 లక్షలకి కట్ ఆఫ్ పెట్టి 3 లక్షల రూపాయల రుణం ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి మాత్రమే వడ్డీ రాయితం చేస్తానంటే ఇది మోసం కాదా? మరి దీనికి సమాధానం ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు, గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి, వీళ్ళందరూ దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇది మోసం కాదా? 1 ఇయర్ లో ఏ ఇంప్లిమెంట్ చేశారండి వీళ్ళు?